వాడు కూడా చంపేశాడు ఇవన్నీ చెప్తాడని అని మన మీద పెట్టేవాడు. అంత దుర్మార్గంగా ప్రవర్తించి అతన్ని 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి జైల్లోనే ఉన్నాడు. ఈ విషయం ఎందుకు చెప్పానంటే నిన్న మీరు చూస్తే అది కూడా వస్తాను లాస్ట్లో నేను. ఇవే కాకుండా ఇంకొక పక్కన జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం 12 మంది దళితులు చనిపోవడం, రాజ్యసభ సభ్యులు ఇన్ని మాట్లాడుతున్నాడు, 3 గంటలకి బయట వాళ్ళకి ఇచ్చాడు, ఒక్క రాజ్యసభ సభ్యుడికి ఇవ్వలేదు. ఈ పార్టీలో 10 మంది అవకాశం వస్తే నేను దళితులు కట్ చేసా ఇది చేసా అని మాట్లాడే వ్యక్తి ఒక్క దళితులు కూడా అర్హులు లేరా? అబ్జర్వ్, మీరు అడ్వైజర్స్ ఉన్నారు గవర్నమెంట్లో చాలామంది, ఒక్క అడ్వైజర్కి దళితులకు అర్హత లేదా? వైస్ ఛాన్సలర్స్ ఉన్నారు, వాళ్ళకు అర్హత లేదా? అంటే వీళ్ళు ఏ విధంగా చేస్తారనేది ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకొక పక్కన మొన్నే డాక్టర్ అచ్చన్న కడప అతి దారుణంగా అనిమల్ హస్బెండరీ వెటరీ డిపార్ట్మెంట్లో డిప్యూటీ డైరెక్టర్ కులం పేరుతో వేధించి వేధించి అతను చనిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. సుబ్రహ్మణ్యం ఎమ్మెల్యే అనంతబాబు ఎంత ధైర్యం ఉండాలంటే, ఎప్పుడన్నా భారతదేశ చరిత్రలో జరిగిందా ఒక వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేసి అంత్యక్రియలు చేసుకోండి అని చెప్పిన సందర్భం ఎక్కడన్నా ఉందా? వాళ్ళు పోరాడి అతని జైలుకి పంపిస్తే జైలు నుంచి వస్తే మనిషిని సస్పెండ్ చేయకుండా ఊరేగింపుగా తీసుకొచ్చారంటే ఎంతమంది దళితులను చంపినా వాళ్ళు హీరోస్గా మిగులుతారని కదా ఉద్దేశం. కెన్ యూ ఆన్సర్? అంటే ఎంత అజం, అంత అజం వచ్చే పరిస్థితి వచ్చింది. డాక్టర్ సుధాకర్ అడిగిన పాపం అంతా ఒక మాస్క్ అడిగాడు, అతన్ని వేధించి వేధించి చంపేశారు. నాగమ్మ ఓన్ నియోజకవర్గం రేప్ చేసి చంపేస్తే మన వాళ్ళు ఎంఎస్ రాజు వీళ్ళందరూ పోతే, అనిత వెళ్ళిపోతే అక్కడ వీళ్ళ మీద కేసులు పెట్టారు, ఎస్సీ కేసులు పెట్టారు, ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టారు వీళ్ళ మీద. ఆ అమ్మాయిని చంపేసే పరిస్థితికి వచ్చారు. ఓం ప్రతాప్ మధ్య రేట్లు ఎక్కువ అని అడిగితే అతని కళాన్ని శవమే తేలాడు, అతన్ని ఫ్యాన్ కూరేసుకొని చచ్చిపోయాడు. అది కథ. చంపేసి ఫ్యాన్ కేసి ఆత్మహత్య కింద చిత్రీకరించేశారు. దాని మీద వాడు ఫోన్ తీసుకుంటే ఇంతవరకు ఆ ఫోన్ బయట ఇవ్వడం లేదు. ఎవరితో మాట్లాడారు ఏం జరిగింది చెప్పడానికి ఆ ఫోన్ ఇచ్చే పరిస్థితులు లేరు. అనూష నెల్లూరులో ఉదయగిరి ఒక దళిత యువతి చాలా దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. ఇక్కడిని సీఎం ఇంటి పక్కన ఒక యువతి పైన, దళిత యువతి పైన గ్యాంగ్ రేప్ చేస్తే వెంకట్రెడ్డిని ఇంకా అరెస్ట్ చేయాలి. ఏం చెప్పాలి దీనికి? అదే మరిగా దోమతోటి విక్రమ్ హైదరాబాద్లో పనిచేసుకున్న వాడిని తీసుకొచ్చి గురుజాల నియోజకవర్గంలో అతి దారుణంగా చంపేసే పరిస్థితికి వచ్చారు. చీరాల కిరణ్ మాస్క్ పెట్టుకోలేని పోలీసులు చంపేశారు. వరప్రసాద్ ఇసుక అక్రమ రవాణా ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్లో పెట్టి శిరోమండనం చేశారు. ఇంకొక పక్క అనితారాణి మహిళా డాక్టర్ని నిర్బంధించి వేధించి అసభ్య పదాలతో ఎంత వేధించారంటే అంత వేధించారు. ఇంకొక పక్కన 16 ఏళ్ల దళిత బాలికపై గ్యాంగ్ రేప్ చేసి రాజమండ్రిలో 10వ తరగతి చదువుతున్న అమ్మాయి పైన వైసీపీ గుండాలు చేస్తే యాక్షన్ లేదు. నారాయణ నెల్లూరు దొంగతనం నింద వేసి అతని పోలీస్ స్టేషన్లో పెట్టి ఎరాస్ట్ చేసి కడాన ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడు. కావలి కరుణాకర్ కేతిరెడ్డి జగదీశ్వరెడ్డి సురేష్ రెడ్డి వేధింపులతో అది కూడా చేపల చెరువు ఉంటే ఆ చేపల చెరువు ఇచ్చేయమంటే ఇవ్వనంటే వేధించి వేధించి వాడు ఆయన ఆత్మహత్య చేసుకుంటే కడాన ఆ కుటుంబానికి అండగా ఉండాలని లోకేష్ అక్కడికి వెళ్ళి వెళ్ళిన తర్వాత 10 లక్షల రూపాయలు అప్పుంటే ఆ అప్పు కట్టి చేపల చెరువు విడిపించే పరిస్థితికి వచ్చామంటే ఎంత దుర్మార్గమో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతమంది ఈ విధంగా మనం ఆదుకోగలుగుతాం కూడా ఆలోచించాలి. అనంతపురం దళిత యువతపై అత్యాచారం చేస్తే ఆ రోజు కూడా ఎంఎస్ రాజు చెప్తే మనం ఆర్థిక సహాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకున్నాం. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. మనం ఏదో పైన కూర్చొని మాట్లాడేటువంటిది అంత ఈజీగా ఉండదు. ప్రతి అనుక్షణం కూడా ప్రమాదాన్ని పొంచి ఉంటుంది. ఇంద్రబాయ్ మీకేంటి, మీరు సింగరేణి బిడ్డ కొడుకులు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. సింగరేణి అన్ని జీతాలు ఉంటాయా, బాగుంటుందా? మొత్తం నెల నెల నీకు వచ్చేటువంటి 60,000 నుంచి 1 లక్ష రూపాయలు వస్తున్నాయి అని చెప్పేటువంటిది దేనికి కూడా సరిపోదు. ఇది వాస్తవాన్ని తెలుసుకోకుండా